Hello everyone, this is Inox Persian Bob. I thank you once again for your wonderful time in sparing to listen to me, and I also thank you for the love and support that you are showing towards this TV and following our series of programs since the day we have incepted. And today I have come to discuss with you about an admonition which is actually turning into a bad addiction or a kind of psychological disorder in many of the people in the society nowadays. Yes. అవునండి, నేను ఇప్పుడు ఏ విషయం అయితే మాట్లాడబోతున్నానో ఈ పర్టికులర్ విషయంలో చాలామంది యువత, ముఖ్యంగా యువతి యువకులు, ఐ మీన్ టు సే చాలామంది కూడా దీంట్లో ఒక రకమైనటువంటి ఒక వ్యాధితో బాధపడుతున్నటువంటి వారిలాగా తయారైపోతున్నటువంటి రోజుల్లో మనం ఉంటూ ఉన్నాము. అసలు నేను దేని గురించి మాట్లాడుతున్నాను? ఒక అడ్మిరేషన్ అడిక్షన్ లాగా అవటం ఏంటి? అడ్మిరేషన్ అనేటువంటి తప్ప, లేకపోతే అడ్మిరేషన్ అడిక్షన్లా మారుతుంది అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడని అంటే ఇందులో అంత భయానకమైనటువంటి విషయాలు ఏమున్నాయనేటువంటిది నౌ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్. ఎస్, అడ్మిరేషన్ ఈజ్ అ వెరీ వండర్ఫుల్ క్వాలిటీ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ టు షో హిజ్ ఇంట్రెస్ట్, టు షో హిజ్ లైక్నెస్, టు షో హౌ ఫాండ్ హీ ఈస్ టువర్డ్స్ ఇట్ ఆర్ టువర్డ్స్ హిమ్ ఆర్ టువర్డ్స్ సంథింగ్, టు షో హౌ మచ్ హీ కుడ్ లవ్. వీటన్నిటితో పాటుగా మనము ఒక పర్టికులర్ సెగ్మెంట్ని మనం ఇష్టపడుతున్నాము, ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నాము, ఒక ప్లేస్ని ఇష్టపడుతున్నాము, ఒక ఫుడ్ని ఇష్టపడుతున్నాము, మనకంటూ ఒక సెల్ఫ్ ఇంట్రెస్ట్ కొన్ని ఉంటాయి. వాటిపైన మనకి ఎక్కడ లేని మమకారం, ఎనలేని ఇష్టం, మక్కువ రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. అది ఎన్నటికీ తప్పు కాదు, చాలా గొప్ప లక్షణం. అయితే అవి మంచి వాటిపైన ఉండటం అనేటువంటిది మనము ఒకసారి మనల్ని మనం చెక్ చేసుకుంటే ఖచ్చితంగా మనకు తెలిసిపోతుంది. కానీ నేను ఇప్పుడు మీతో మాట్లాడబోతున్నటువంటి విషయం ఏంటంటే, వ్యక్తుల పైన మనం పెంచుకుంటున్నటువంటి అతి ప్రేమ లేకపోతే ఇష్టం, లేకపోతే అది ఒక్కొక్క సందర్భంలో పిచ్చిగా కూడా మారుతూ మనల్ని వికృతంగా ప్రవర్తించేలాగా చేస్తుంది. ఇందులో ముఖ్యంగా సెలబ్రిటీస్ పైన మనం చూపించేటువంటి అమితమైనటువంటి ఇష్టం, అభిమానం అనేటువంటిది చాలా గొప్ప లక్షణం. వారిని మనం ఖచ్చితంగా వీ హ్యావ్ టు టేక్ దెమ్ యాజ్ రోల్ మోడల్స్, మనకు ఆదర్శంగా తీసుకోవాలి. బికాస్ దే ఆర్ ఆల్రెడీ అట్ ద స్టేజ్ ఆఫ్ సక్సెస్ఫుల్ లీడింగ్ లైఫ్ ఇన్ దేర్ పర్టికులర్ ప్రొఫెషన్. దే మైట్ బి ఎ స్పోర్ట్స్ స్టార్, దే మైట్ బి ఎ పాలిటీషియన్, దే మైట్ బి ఎ ఫిల్మ్ స్టార్, దే మైట్ బి ఆఫ్ ఎనీ సెక్టర్ ఇన్ విచ్ దే ఆర్ ఆల్రెడీ ఆన్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్. అంటే మనం చూసేటువంటి ప్రపంచంలో వాళ్ళు డెఫినెట్లీ టాప్ ఆఫ్ ద వరల్డ్. దే మైట్ బి అట్ ద ఇంటర్నేషనల్ పార్, దే మైట్ బి అట్ ద నేషనల్ పార్, దే మైట్ బి అట్ ఆర్ రీజనల్ పార్, దే మైట్ బి ఇన్ అవర్ వర్క్ ప్లేస్ ఈవెన్, దే మైట్ బి యువర్ బాస్, దే మైట్ బి యువర్ కోలీగ్, దే మైట్ బి ఎనీ ఆఫ్ ద మెంబర్ ఇన్ ద వరల్డ్. ఆఫ్ కోర్స్ ఫ్యామిలీ మెంబర్స్ పైన మనకుండేటువంటి లవ్ అండ్ అఫెక్షన్, ఇట్ ఈస్ నాట్ వాట్ యాక్చువల్లీ ద టాపిక్ ఆఫ్ అవర్ స్టడీ. ఈ అభిమానము, ఈ ప్రేమ బయట వ్యక్తుల పైన, అంటే మనకి ఇష్టమైనటువంటి ఒక సెక్టర్ ఆఫ్ పర్సన్ పైన మనం డెవలప్ చేసుకునేటువంటి ఈ ఇష్టం, ప్రేమ, అభిమానం పరిధులు దాటి, ఈ యొక్క సరిహద్దులను దాటి వికృతంగా మారుతుంది అనేటువంటిది నా ఈరోజు స్టేట్మెంట్. ఎందుకనంటే అండి, ఒక మనిషిని మనం ఇష్టపడితే వారికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకుంటాం. వారికి సంబంధించినటువంటి ఏ చిన్న విషయమైనా సరే మనకు చాలా గొప్పగా కనిపిస్తుంది. వారు ఒక సందర్భంలో మనము వారిని కలవటానికి అవకాశం వచ్చినా, ఒకనొక సందర్భంలో మనం వారిని చూడటానికి వెళ్ళేటువంటి ఒక మంచి అకేషన్ దొరికినా, వీ డెఫినెట్లీ డోంట్ వాంట్ టు మిస్. మంచిది, వెళ్ళాలి డెఫినెట్లీ. ఎందుకంటే మనకి ఇష్టమైన వ్యక్తుల్ని కలవాలనుకోవటం, వెళ్ళి చూడాలనుకోవటం, వారితో ఈ రోజుల్లో ఏంటంటే ఒక సెల్ఫీయో ఒక ఫోటోగ్రాఫో, ఎస్ దీస్ ఆర్ ఆల్ గుడ్, బట్ అంతవరకు లిమిటేషన్స్లో మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటున్నామా లేదా? ఎస్, కొంతమంది రియలీ ప్రొఫెషనల్గా, అంటే అఫ్ కోర్స్ దిస్ పర్సన్ ఈజ్ వండర్ఫుల్ పర్సనాలిటీ ఇన్ హిస్ పర్టిక్యులర్ జోన్, దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ అడ్మైరింగ్ హిమ్, బట్ హీఈస్ ఆల్సో యాజ్ ఈక్వల్ హ్యూమన్ బీయింగ్ యాజ్ మీ. నాలాగే అతను కూడా మరొక మనిషి. అవును, మనిషి పైన మరొక మనిషికి ఇష్టం, ప్రేమ కలగటంలోనటువంటి జోనరే నేను మాట్లాడుతుంది.
ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా మన ఫ్రెండ్స్ కాకుండా మనము ఇంకొక లెవెల్ ఆఫ్ పర్సనాలిటీని ఇష్టపడుతున్నామని అంటే తనలో గొప్పగా మనకు నచ్చినటువంటి కొన్ని క్వాలిటీస్, ఫేవరెట్ స్పోర్ట్ ఏదైనా ఉండొచ్చు, ఫేవరెట్ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ ఉండొచ్చు, ఫేవరెట్ స్టైల్ ఆఫ్ వర్కింగ్ స్టైల్ ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కొంతమంది దీనిని ఎలా తమలో తాము ట్రాన్స్ఫామ్ చేసుకుంటూ ఉన్నారంటే అండి, వాస్తవాలు మాట్లాడుతున్నానండి, ఇవి ఒకవేళ మీలో కనుక ఉంటే మీలో ఉండి మిమ్మల్ని నాశనం చేస్తున్నాయి. ఎట్లా అంటారు అది కూడా ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఇన్ డీటెయిల్ ఇన్ ఫ్యూ మినిట్స్. రైట్, ఈ అభిమానము ప్రేమ ఎప్పుడైతే పరిధి దాటుతుందో ఇది పిచ్చిగాను వెర్రితనంగాను, ఇన్ఫ్యాక్ట్ ఇంకా చెప్పాలి అనంటే వాళ్ళపైన ఏ కైండ్ ఆఫ్ ఫీలింగ్ దట్ చచ్చిపోవటానికి కూడా సిద్ధపడేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు, చంపటానికి కూడా వెనకాడరు. ఎగ్జాక్ట్లీ, కొన్ని స్పోర్ట్స్ ఫీల్డ్స్ చూస్తూ ఉంటాం, దేర్ మైట్ బీ థౌజండ్స్ ఆఫ్ ఆడియన్స్, బట్ ఇంతమంది ఆడియన్స్ కూడా టూ గ్రూప్స్గానే ఉంటారు అక్కడ. అట్లా వన్ విల్ బి సపోర్టింగ్ టీమ్ ఏ ఆర్ అనదర్ విల్ బి సపోర్టింగ్ టీమ్ బి. ఒక గేమ్లో ఇఫ్ ఎట్ ఆల్ ఏ టీమ్ ఈజ్ గోయింగ్ టు విన్ అనుకోండి, ద అనదర్ టీమ్ హ్యాస్ టు టేక్ ఇట్ ఇన్ ద మ్యానర్ ఆఫ్ స్పోర్టివ్, బికాస్ ఇట్స్ ఎ స్పోర్ట్, ఇట్స్ నాట్ ఎ వార్ ఫీల్డ్ ఆర్ బ్యాటిల్ ఫీల్డ్ మ్యాన్. వై ఆర్ యూ రెస్పాండింగ్ ఇన్ ఎ వయలెంటిక్ వే ఈవెన్ ఆఫ్టర్ యూ హ్యాడ్ ఏ వెరీ హై ఎండ్ ఆఫ్ హై లెవెల్ ఆఫ్ అడ్మిరేషన్స్ టువర్డ్స్ ద స్పోర్ట్ ఆర్ గేమ్ ఆర్ స్పోర్ట్స్ పర్సనాలిటీ? Is it what the correct way to behave as a human being? No, definitely not. If it is the case, if you really admire the person in the game, admire the game, admire the movie, I mean, taking any sector, you will take it in a very positive manner, whether it is a win or a lose, whether it is success or failure, whether it is a hit or flop, you are unable to take it. That is what actually the reason you want to show it in the form of violence. ఇవి ఎలా దారితీస్తాయంటే అండి, మీ యొక్క ఫేవరెట్ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఒకవేళ ఆ రోజు కనుక ఫెయిల్ అయితే, ఇఫ్ సంబడి పుట్ సమ్ కమెంట్ ఆన్ దెమ్, యూ విల్ బి రియాక్టింగ్ వెరీ వయలెంటిక్లీ ఇన్ ఏ వే దట్ ఎదురుగా ఉంటే అవతల ఆ వ్యక్తిని చంపేయాలన్నంత, ఒకవేళ ఎదురుగా ఆ వ్యక్తి ఉంటే కనుక చంపేయటానికి కూడా వెనుకాడినంత, చంపేయటానికి కూడా వెనుకాడినంత అని అంటే ఏంటంటే, ఇది నిజంగా వారిపైన అభిమానం కాదండి, వెర్రితనం. నీ వెర్రితనం ఏ స్థాయికి చేరిందో నువ్వే తెలుసుకోవాలి ఆ టైంలో. నీ పైన నీకు కంట్రోల్ లేకుండా పోతుంది అని అంటే అది నీకు మంచిది కాదు అని అర్థం. కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టిక్యులర్ నేను చెప్పినట్లుగా ఒక ఫిల్మ్ స్టారో ఇంకొకళ్ళు ఇంకొకళ్ళ గురించో మీ గ్రూప్ ఆఫ్ పీపుల్లో మీ ఫ్రెండ్స్లో ఒక డిస్కషన్ వచ్చినప్పుడు యూ జస్ట్ వాంట్ టు ప్రొక్లెయిమ్ హిమ్ as the top in the particular segment or particular area, particular sport or particular industry. Manchide, you back up him, but why do you want to prove it? Nuvvu prove chestena adi nijam avutundi anetvanti version lo, why you just want to be keep on fighting at the particularity? Ante atanni abhimaninchatam tappu kadandi, atanni దేవుడిలాగా ఆరాధించొద్దు అని చెప్తున్నా నేను. ఆరాధించేటువంటి స్థాయిల్లో కూడా మన వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే, వాళ్ళ యొక్క ఏదైనా అకేషన్ వచ్చిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పుట్టినరోజులాగా, లేకపోతే ఇంకోటి ఏదైనా సరే వాళ్ళకి ఏదైనా ఒక మంచి సక్సెస్ వచ్చింది, ఆ సక్సెస్కి సంబంధించినటువంటి ఒక ఏదైనా అకేషన్ చేస్తున్నారు, ఆ పర్టిక్యులర్ టైంలో వీళ్ళు ఏం చేయాలి, సహజంగా ఆ వ్యక్తి పేరు మీదనో లేకపోతే ఆ పర్టిక్యులర్ అకేషన్ పేరు మీదనో దే కెన్ గో అండ్ డూ సమ్ గుడ్ యాక్టివిటీస్ టువర్డ్స్ ద సొసైటీ. ఒక అన్నదాన కార్యక్రమం, ఒక బ్లడ్ డొనేషను, లేకపోతే ఏదైనా ఒక ఆర్ఫనేజ్కి వెళ్ళి సంథింగ్, యూ కెన్ డూ ఇట్ ఇన్ ఆల్ ద పాసిబుల్ పాజిటివ్ వేస్ దట్ యూ క్యాన్, విచ్ గివ్స్ యూ ఎ వెరీ గుడ్ నేమ్, ఐడెంటిటీ అమాంగ్స్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. ఇవి చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, ఐ రియలీ అప్రిషియేట్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్, బికాస్ ఒక పర్టిక్యులర్ థీమ్ కోసం మనం ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నటువంటి సందర్భాలు. అవునండి, సహజంగా ఒక పండగ వచ్చిందనుకోండి, ఏదైనా సరే రిలీజియన్, లెట్స్ నాట్ గెట్ ఇన్ టు ద రిలీజియన్స్, ఒక పండగ వచ్చిందనుకుంటే ఆ పండగను సందర్భంగా చేసుకుని ఒక టెంపుల్ దగ్గర, ఒక చర్చ్ దగ్గర, ఒక మాస్క్ దగ్గర, ఎనీ ఆఫ్ ద వర్షిప్ ప్లేస్లో పీపుల్ విల్ బీ ఆఫర్డ్, మీన్ కొన్ని అన్నదాన కార్యక్రమాలు ఇటువంటి జరుగుతూ ఉంటాయి. అంటే ఒక దేవుడి పేరు మీద చేసేటువంటి ఒక కార్యక్రమమే చాలా పవిత్రంగా ట్రీట్ చేస్తూ అందరూ పాలు పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఒక దేవుడితో సమానంగా నువ్వు ఒక వ్యక్తిని కూడా ట్రీట్ చేస్తూ, అతని బర్త్డేని కూడా అలా సెలబ్రేట్ చేస్తూ, అతని బర్త్డేని కూడా అంత హైలైటెడ్గా, అంత అంటే పయోస్వేలు, అంటే చాలా ఐ మీన్ మా స్టార్, మా హీరో
హీఈస్ సో అమేజింగ్ అనే ఫీలింగ్తో ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడంలో తనకి డెఫినెట్గా పాజిటివ్ ఇమేజ్ అనేటువంటిది నువ్వు బిల్డ్ చేస్తున్నావు, నీ అభిమానాన్ని చూపిస్తున్నావు, నీ ప్రేమను చూపిస్తున్నావు. దట్ ఈస్ రియలీ రియలీ అప్రిషియబుల్. అంటే ఒక దేవునితో ఈక్వల్గా, ఐ మీన్ ఆల్మోస్ట్ ఒక దేవుని గుడిలో ఏదైతే అన్నదానం చేస్తూ ఉంటారో అలాంటివే ఇక్కడ కూడా చేస్తూ ఉంటాం. అండ్ ఇంకొక సందర్భంలో కూడా చేస్తూ ఉంటాం. మన ఇంట్లో ఏదైనా అకేషన్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేడుక, వివాహ వేడుక అయితే అందరినీ పిలిచి భోజనాలు పెడుతూ ఉంటాం. అంటే ఏదైనా ఒక మంచి పనిలో ఒక పర్టిక్యులర్ వే ఆఫ్ అప్రోచ్, పర్టిక్యులర్ వే ఆఫ్ రిసీవింగ్ పీపుల్, ఇవంతా కూడా జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో కొంతమంది అవివేకులనాల, అమాయకులనాల, లేకపోతే వీరిని అజ్ఞానులనాల, మూర్ఖులనాల, ఇంకే పదంతో పిలిచినా తక్కువే, వీరేం చేస్తారంటే ఆ పర్టిక్యులర్ డే రోజు వాళ్ళ యొక్క హీరో బొమ్మనో లేకపోతే ఇంకోటి ఏదో ఒక బ్యానర్ ఫ్లెక్స్ ఇలాంటిది పెట్టేసుకుంటారు, రైట్? తమ ఫ్రెండ్స్ సర్కిల్ అందరిలో కూడా, లేదంటే వాళ్ళ ఫ్యాన్స్ అసోసియేషన్స్లో, లేకపోతే ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ అడ్మైర్ హిమ్లో చేయకూడని పనులు, లైక్ అక్కడికి వచ్చేసి రక్తాభిషేకాలు, వీడిని వీడు కోసుకొని వాడికి బొట్టు పెట్టడం, దేనికి, ఆ ఫోటోగ్రాఫ్కి, పాలు తీసుకొచ్చి ఆ పర్టికులర్ దాని మీద పోసేయటం, ఇవన్నీ మనలో ఉన్నటువంటి మనిషిని చంపేసి ఒక మృగాన్ని మేల్కొల్పుతున్నాయి. ఏ పద్ధతి కరెక్ట్ అని అంటారు? ఏ విధానంలో మనం ముందుకెళ్తే మన ఆలోచనలు కూడా ఆ విధంగా మనల్ని ముందుకు నడిపిస్తాయని అంటారు? దయచేసి దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదంటారా? నేను అంటున్నది వారిపైన అభిమానం చూపించొద్దని కాదండి. చూపించే అభిమానానికి కూడా ఒక విధానం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. అది కూడా ఎలా అంటే, మనం ఇప్పుడు ఇక్కడ ఏదో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మనం ఎవరినైతే అభిమానిస్తున్నాం ఆ వ్యక్తి దగ్గరికి చేరుతున్నాయనేటువంటిది ఎంతవరకు మీలో ఎంతమందికి గ్యారంటీ ఉంటుంది? చేరుతుయా చేరవా అనేటువంటిది పక్కన పెడితే, చేరవా అనే విషయం మీకు కూడా తెలుసు, మన ఫ్రెండ్స్లో ఏదో గొప్పగా మనల్ని మనం ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఇటువంటి కార్యక్రమాలు అయితే అవసరం లేదు కదా, రైట్? దయచేసి ఆలోచించండి డియర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ నేను మీకు ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్. ఏంటంటే, మిమ్మల్ని నేనేదో ఈ పర్టిక్యులర్ సెగ్మెంట్లో నిందిస్తున్నానని కాదు, మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోమని. అయితే మనం ఇప్పుడు ఏదైతే అడ్మైర్ చేసేటువంటి, ఈ వెర్రిగా బిహేవ్ చేసేటువంటి, అంటే మన వెర్రితనాన్ని అభిమానంగా ప్రొజెక్ట్ చేసుకునేటువంటి ఆ పర్టిక్యులర్ వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో, సో కాల్డ్ పొలిటీషియన్, సో కాల్డ్ స్పోర్ట్స్ స్టార్, సో కాల్డ్ ఫిల్మ్ స్టార్, సెలబ్రిటీ, ఎనీబడీ, వాళ్ళ యొక్క డే స్కెడ్యూల్, డిడ్ యూ ఎవర్ గాన్ త్రూ, ఎప్పుడైనా డే మొత్తం స్కెడ్యూల్లోకి మీరు ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకొని చూసుకున్నారా? అంటే మీరు ఒక్కసారి వాళ్ళ డే స్కెడ్యూల్ ఎలా ఉంటుందో తొంగి చూసారా వాళ్ళ లైఫ్స్లోకి? నో. మీకు జస్ట్ కావాల్సింది 2-3 మంత్స్ టైం వరకు, ఆర్ మేబీ ఒక స్పాన్ ఆఫ్ టైం వరకు వాళ్ళు స్క్రీన్ పైన మనకు కనపడిపోయినా పర్లేదు, వాళ్ళు ఫీల్డ్ పైన కనపడిపోయినా పర్లేదు, వాళ్ళు వచ్చి ఆ పర్టికులర్ డే రోజు వండర్ఫుల్గా పర్ఫార్మెన్స్ ఇస్తే చాలు. కానీ మనకి తెలియనటువంటి చాలా వర్క్ బిహైండ్ ద స్క్రీన్ ఫర్ దట్ పర్టిక్యులర్ స్టార్ జరుగుతుంది. తన దగ్గర ఏ వర్క్ జరిగినా కూడా ఆ వర్క్లో ఉండేటువంటి ద హోల్ పీపుల్, ద హోల్ టీమ్ విల్ బీ ది హై అండ్ ప్రొఫెషనల్స్ ఇన్ ద మార్కెట్. నిజమండి. మన ప్రతిరోజు, ఐ మీన్ మన డే టు డే స్కెడ్యూల్ ఏదైతే ఉండిందో, ఈ డే టు డే స్కెడ్యూలు వాళ్ళ జీవితంలో కూడా డే టు డే స్కెడ్యూల్ లాగే ఉంటుంది. వాళ్ళకి ఆ 24 గంటలే ఉంటాయి. అయితే ఈ 24 గంటల సమయాన్ని వాళ్ళు ఎంత బ్యూటిఫుల్గా, ఎంత ప్లాన్డ్గా, ఆ తర్వాత ఎంత దాని నుంచి అవుట్పుట్ వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటున్నారు అనేటువంటిది ఎప్పుడైనా ఆలోచించారా? అతి కొద్ది మందికి ఈ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి దే విల్ నాట్ బి బిహేవింగ్ లైక్ ద వే యూఆర్ బిహేవింగ్. ప్రతి నిమిషాన్ని వాళ్ళకి డిజైన్ చేసేటువంటి టీంలో ఉండేటువంటి వాళ్ళు వేరియస్ ప్రొఫెషనల్స్. వాళ్ళు పలానా టైంకి లేవాలి, పలానా టైంకి పలానా దగ్గర ఉండాలి, పలానా ప్రోగ్రామ్ అటెండ్ అవ్వాలి, పలానా ఫంక్షన్కి వెళ్ళాలి, ఆ తర్వాత ఇక్కడికి వెళ్తే మన బాస్కి, ఆయన వాళ్ళకి బాసే కదా, వీళ్ళందరూ ఆయన దగ్గర వర్క్ చేసేటువంటి పీపులే కదా, అఫ్కోర్స్ వీళ్ళల్లో కూడా అడ్మైరర్స్ ఖచ్చితంగా ఉంటారు. వీడు నాకు వీరాభిమాని అనేటువంటి ఉద్దేశంతో తన దగ్గర పనిచేసే వాళ్ళని ఎవరిని కూడా ఒక సక్సెస్ఫుల్ పర్సనాలిటీ హైర్ చేసుకోరండి. తనకంటూ ప్రాపర్ క్వాలిఫికేషన్, ప్రాపర్ నాలెడ్జ్, ప్రాపర్ స్కిల్, టాలెంట్ అండ్ క్యాపబిలిటీ టు మేనేజ్ హిమ్ ఇన్ దట్ 24 అవర్స్ ఉండేలాగానే తన చుట్టూ పనిచేసేటువంటి వ్యక్తులు ఉంటారు. తనకి వంట చేసేవాడు కూడా హైలీ ప్రొఫెషనల్ ఉంటాడు.
తనకి డ్రైవ్ చేసేటువంటి డ్రైవర్ కూడా హీల్ బీ వెరీ ప్రొఫెషనల్. అట్ ద సేమ్ టైం తనకి బాడీ షేపింగ్ చేసేటువంటి ఇన్స్ట్రక్టర్స్ జిమ్ ట్రైనర్స్ కూడా హైలీ క్వాలిఫైడ్ అండ్ ప్రొఫెషనల్స్. అంటే ఎంతమంది తన చుట్టూ పనిచేస్తూ ఉన్నప్పటికీ కూడాని వాళ్ళల్లో నేను లేనే అని ఎప్పుడైనా నిన్ను ప్రశ్నించుకున్నావా? ఒకవేళ నిన్ను అలా ప్రశ్నించుకుంటే ఇలాంటి వెర్రి వ్యవహారాలలో వికృత చేస్తల్లో నిన్ను ప్రొజెక్ట్ చేసుకోవు. నీ కెరియర్ని నువ్వు చాలా బ్యూటిఫుల్గా అండ్ ఆర్గనైజ్డ్ వేలో ప్లాన్ చేసుకుంటావు. యు విల్ బి ఎయిమింగ్ టు రీచ్ అన్ ఎక్స్టెంట్ వేర్ నోబడి వాంట్స్ టు రీచ్ లైక్ ద వే యువర్ హీరో ఆర్ యువర్ ప్లేయర్ యువర్ స్టార్ ప్లేయర్ హ్యాస్ అచీవ్డ్. వాళ్ళని చూసి మనం తీసుకోవాల్సినటువంటి ఇన్స్పిరేషన్ ఏంటంటే అండి, వాళ్ళలాగా సక్సెస్ఫుల్ అవ్వాలి అనేటువంటిది. కానీ వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు కదా అని చెప్పేసి మనం ఇక్కడ కూర్చొని జేజేలు కొట్టడం కోసం కాదు, వాళ్ళ గురించి భజన చేయటం కాదు మనం చేయాల్సింది. ఇక్కడ మావోడు అంతా, మావోడు ఇంత, మావోడు అది, మావోడు ఇది, మావోడు అది. నో, దిస్ ఈజ్ నాట్ ద వే బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్. ఎందుకు బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్ అనే వర్డ్ యూజ్ చేశానంటే, డియర్ ఫ్రెండ్స్, ఎవ్రీథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ టిల్ ద డే ఆఫ్ ద క్రియేషన్ టు టుడే, ఎవ్రీ ఇన్వెన్షన్, ఎవ్రీ డిస్కవరీ ఈజ్ వాట్ యాక్చువల్లీ హ్యాపన్ బై ద హ్యూమన్ బీయింగ్ ఇట్సెల్ఫ్. మనిషి మాత్రమే ఈ ప్రపంచంలో నువ్వు చూసేటువంటి ప్రతి దాన్ని కూడా కనిపెట్టింది, ప్రతి దాన్ని కూడా ఇన్వెంట్ చేసింది. నిజం, నాకు మనిషి కాకుండా ఇంకా వేరే ఏ జీవినైనా ఈ భూమి పైన చూపించండి, ఒక గ్యాడ్జెట్ని, ఒక మోటార్ వెహికల్ని, ఒక పెన్ని, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్ ఇన్వెన్షన్, ఇట్ వాజ్ ఇన్వెంటెడ్ బై ఓన్లీ ఏ హ్యూమన్ బీయింగ్. ఆ తెలివి మనకు మాత్రమే గాడ్ హ్యాస్ గివెన్ ఇట్ యాజ్ ఎ గిఫ్ట్. అలాంటి తెలివితేటల నుంచే నీ స్టార్ కూడా పుట్టాడు, అలాంటి తెలివితేటల నుంచే నీ స్థాయి నుంచి ఆ స్థాయికి వెళ్ళాడు. మరి నువ్వెందుకు ఇంకా ఆ స్థాయిలోనే చచ్చిపోవాలనుకుంటున్నావు? నిన్ను నువ్వు చంపేసుకుంటున్నావు లిటరలీ. అవునండి, స్టార్టింగ్లో నేను ఒక మాట ఉపయోగించాను, వీళ్ళ వికృత చేష్టలు ఏ స్థాయికి వెళ్ళిపోయాయంటే చంపుకునేలాగా, చచ్చిపోయేలాగా. ఏదన్నా ఒక డిబేట్ వచ్చిందనుకోండి, ఆ డిబేట్లో గెలవకపోతే జీవితం అయిపోయింది అనుకొని ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, పగ పెంచుకొని చంపిన వాళ్ళు ఉన్నారు. ఇదే కసి, ఇదే జీల్ ఏదైతే ఉందో, వై డోంట్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ ఇట్ ఇన్ యువర్ కెరియర్ బిల్డింగ్ అప్? అలా నువ్వు గనక చేసుకుంటే, నువ్వే గనక ఆ స్టార్ ఏదైతే స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయికి చేరుకోగలిగితే, రేపటి నాడు నిన్ను వచ్చి అప్రిషియేట్ చేయటం ఆ స్టార్ వంత అవ్వచ్చేమో. ఎందుకంటే అతను మించిన స్థాయికి చేరుకోవడానికి నీకు కూడా పాసిబిలిటీస్ ఉన్నాయండి. ఎందుకంటే ఒక దేశంలో కానీ, ఒక రాష్ట్రంలో కానీ, లేదా ఒక ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా ఒక విలేజ్ లాగా తీసుకుంటే, ప్రతిదానికి కూడా ఒక స్టాండర్డ్ ఉంటుంది. ఆ స్టాండర్డ్ని, ఒక లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ని కొంతమంది రీచ్ అవుతారు, దానికి మించిన లెవెల్ని ఇంకొంతమంది రీచ్ అవుతారు. వీళ్ళందరినీ మించినటువంటి స్థాయిని అతి కొద్ది మంది మాత్రమే రీచ్ అవుతారు. వీళ్ళందరూ కూడా నీలాగా మానవ జన్మలో పుట్టినటువంటి వాళ్ళే, అమ్మ కడుపులోంచి వచ్చినటువంటి వాళ్ళే కదా. సో వాళ్ళందరిలాగే మనం కూడా ఇంత అద్భుతమైనటువంటి మానవ జీవితంలో పుట్టిన తర్వాత మనిషిలాగా బ్రతకకుండా, మనిషిలాగా ప్రవర్తించకుండా, మృగంలాగా మారిపోతూ, మనల్ని మనం మర్చిపోతూ, మన విలువల్ని మంచగలిపేస్తూ, మనిషి అనేటువంటి నిర్వచనాన్ని సర్వనాశనం చేసేస్తూ, నీలో కనిపించేటువంటిది ఆ పర్టిక్యులర్ సిచ్యువేషన్లో వీడేంట్రా ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు, బాగానే ఉంటాడు కదా, మామూలుగా అయితే బాగానే మాట్లాడతాడు కదా, వర్క్ కూడా బాగానే చేస్తాడు కదా, మంచి స్కిల్ ఉంది కదా. అంటే కొన్ని జోన్స్లోకి వచ్చేసరికి మన కంట్రోల్ తప్పిపోతూ ఉంటుంది, తెలియదు మనకది. తెలుసుకునేసరికి మనం ఉండకపోవచ్చు, రైట్, రేపు మనకు ఉండకపోవచ్చు. నా ఈ పర్సెప్షన్ ఆఫ్ దిస్ టాపిక్ ఏంటంటే, దయచేసి అటువంటి అజ్ఞాన స్థితిలో, అమాయకపు స్థితిలో, మూర్ఖపు స్థితిలో ఉండకండి డియర్ ఫ్రెండ్స్. అభిమానం ఎప్పటికీ కూడా చాలా చాలా గొప్ప అసెట్ టు ద పర్సన్ హూమ్ వీఆర్ యాక్చువల్లీ అడ్మైర్డ్ ఆర్ అడ్మైరింగ్ టువర్డ్స్. ఈ స్థాయిల్ని మనం ఎప్పుడైతే అధిగమిస్తూ వస్తూ ఉంటామో, ఆ స్థాయికి, అంటే నీ స్టార్ స్థాయికి వెళ్ళిపోవటానికి ప్రతిరోజు కూడా మనకి దోహదపడుతూనే ఉంటుంది. సో ఈరోజైనా సరే, ఈ క్షణం నుండి అయినా సరే, నువ్వు ఏ జోన్లో ఉండాలనుకుంటున్నావు,
నువ్వు ఉన్న స్థాయిలోనే నీ స్థితిలోనే నీ జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నావా? ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి మానవ జీవితానికి అసలైనటువంటి అర్థాన్ని నిర్వచనాన్ని నువ్వు కూడా మరొకసారి ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నావా ఈ వరల్డ్కి? ఇఫ్ ఎట్ ఆల్ యూఆర్ రియలీ అడ్మైర్డ్ టువర్డ్స్ సంథింగ్ యూ షుడ్ డెఫినెట్లీ అడ్మైర్ టువర్డ్స్ ద కెరియర్ ఆఫ్ యువర్స్ ఫస్ట్. ద థింగ్ ఈస్ ఇఫ్ యూ అడ్మైర్ టు యువర్ సెల్ఫ్ ఫస్ట్ యూ ఆర్ అడ్మైర్డ్ బై ఎవ్రీబడీ ఇన్ ద వరల్డ్. వారిని వారు చాలా ఎక్కువగా అంటే వారి పట్ల వారికి ఎక్కువ శ్రద్ధ ఉంది, వారి పట్ల వారికి ఎక్కువ ఇష్టము ప్రేమ. అంటే ఈ పర్టికులర్ సెగ్మెంట్లో నన్ను నేను టాప్గా నిలుపుకోవాలనేటువంటి ఆ అడ్మిరేషన్ నీ స్టార్కి ఏదైతే ఉందో అందుకని ఆయన అక్కడ నిలబెట్టింది. అది కనుక తనకి తన పైన సెల్ఫ్గా అట్లాంటి కాన్ఫిడెన్స్ అట్లాంటి అడ్మిరేషన్ ఒకవేళ లేకపోయి ఉంటే ఆయన కూడా నీతో పాటే నీ పక్క బెంచ్లో కూర్చొని ఉండేవాడేమో, నీతో పాటే నీ పక్క సీట్లో ట్రావెల్ చేస్తూ ఉండేవాడేమో బస్సులో, లేదంటే నీతో పాటే నీ ఆఫీస్లోనో లేకపోతే నీతో పాటే నీ పర్టికులర్ వే ఆఫ్ లైఫ్లోనో లీడ్ చేస్తూ ఉండేవాడేమో. ప్లీజ్ టేక్ ఏ వేకప్ కాల్ యువర్ ఫ్రెండ్ దట్ వీ ఆల్ హ్యావ్ అన్ ఈక్వల్ ఛాన్సెస్ ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ ఇన్ దిస్ వరల్డ్, అన్ ఈక్వల్ క్యాపబిలిటీస్ ఆఫ్ రీచింగ్ టు హైయెస్ట్ ఎక్స్టెంట్స్ ఆఫ్ ద వరల్డ్. Then why don't you be that successful personality, that successful star, that successful sportsman or a politician? Don't be a blind follower. Be a wise leader in the way that the people around you need it to be, or the people around you have to walk in. Ilaga alochiste ganaka manamu mana samajam yokka ట్రాన్స్ఫర్మేషన్ రోజు రోజుకి కూడా పెరుగుతూ వి విల్ బీ ఇన్ టు ఎ వరల్డ్ వేర్ మెచ్యూరిటీ అనేటువంటిది హైయెస్ట్ స్టాండర్డ్స్లో ఉంటూ మన స్టాండర్డ్ ఆఫ్ లైఫ్స్ కూడా చాలా వండర్ఫుల్గా ఉంటాయి అనేటువంటి దానికి ఎటువంటి సందేహం లేదు. దయచేసి అర్థం చేసుకోండి, నా ఈ మాటల్ని అనిదా భావించకండి. అండ్ నేను ఏదైతే ఈరోజు మీతో పంచుకున్న ఈ విషయాల్ని మీ ఫ్రెండ్స్కి కూడా దయచేసి షేర్ చేసి వారిలో కూడా ఒక నూతన ఆలోచనని రేకెత్తించి వారిని కూడా చైతన్యవంతులు చేసి మనందరం కూడా ఆర్ ఎలిజిబుల్ టు స్టాండ్ ఆర్ టు లీవ్ యాజ్ అ స్టార్ లీవ్స్ హిజ్ లైఫ్. లెట్స్ బికమ్ అ స్టార్ విత్ టేకింగ్ ఎ వండర్ఫుల్ డెసిషన్ దట్ ఐఎమ్ యాజ్ ఈక్వల్ యాజ్ ఎవ్రీ అదర్ హ్యూమన్ బీయింగ్ ఇన్ దిస్ వరల్డ్ యాజ్ గాడ్ హ్యాస్ గివెన్ మీ ద సేమ్ క్యాపబిలిటీస్ since the creation has started. Thank you so much for listening to me, and I once again thank each and every one of you for your precious time in sparing and listening to me, and I'll be coming forward to you in much more perspectives needed to be shared from the desk of this TV. Thank you so much, and thanks for the viewership across the globe, those who are supporting and showing their love towards our journey. Thank you one and all. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మీతో షేర్ చేస్తున్నాం అనుకుంటున్నాను. చూస్తూ ఉన్నాను ఇయర్స్ టుగెదర్, ఐ మీన్ సంవత్సరాల తరబడి ఒక విషయాన్ని గమనిస్తూ ఉంటే టెక్నాలజీ మారుతుంది, అడ్వాన్స్మెంట్స్లోకి వెళ్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మనిషి ముందుకు వెళ్తున్నాడు అనేటువంటి దానికి ఎంతో గొప్ప సంకేతాలు. యాక్చువల్గా ఒకప్పుడు మన ఎవరికీ కూడా దూర ప్రాంతాలను కమ్యూనికేట్ చేయాలి అని అంటే వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేటువంటిది యూ మైట్ హ్యావ్ ఆల్రెడీ రెడ్ ఇన్ అవర్ బుక్స్. ఒక మనిషి తనంతట తాను స్వయంగా వెళ్ళాలి, కలవాలి, మాట్లాడాలి, విషయాన్ని కన్వే చేయాలి. బట్ టుడే ఫ్రమ్ ద ప్లేస్ వేర్ యూఆర్ టు ఎనీ కార్నర్ ఆఫ్ ద వరల్డ్ యూ కెన్ బి కమ్యూనికేటింగ్ త్రూ వేరియస్ సోషల్ మీడియాస్, టెలిఫోన్, మొబైల్ ఫోన్, ఇజంట్ ఇట్ వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఇంత అడ్వాన్స్మెంట్స్లోకి వచ్చిన తర్వాత కూడా ఈ బ్లైండ్ ఫాలోయింగ్ ఏదైతే ఉందో, ఈ ఒథెంటిక్ అడ్మిరేషన్ ఏదైతే ఉందో, ఇది మిమ్మల్ని స్పాయిల్ చేస్తుంది అని మిమ్మల్ని మీరు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? ఎందుకు ఈ మాట అంటున్నానంటే కొంతమందిని నేను చూస్తూ ఉంటాను ఆన్ సోషల్ మీడియాస్ లైక్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, మెనీ అదర్ పర్టికులర్ ప్లాట్ఫామ్స్. తమను తాము ప్రొజెక్ట్ చేసుకోవడానికి సిగ్గుపడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు,
ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతూ ఉంటారు. అదేంటి సార్ ఈ మాట అన్నారని అంటే, ప్రతి దాంట్లో కూడా ఒక మంచి వండర్ఫుల్ ఆప్షన్ ఇచ్చారు. ఏమని, నువ్వు ఎవరో వాళ్ళకి అంటే అవతల వ్యక్తికి తెలియటానికి, నిన్ను నువ్వు ప్రొజెక్ట్ చేసుకోవటానికి నీ యొక్క ఇమేజ్ ప్లేస్ నీకు కొంత ప్రొవైడ్ చేశారు. అక్కడ ప్రొఫైల్ పిక్చర్ లాగానో లేదా డిస్ప్లే పిక్చర్ లాగానో ఇట్ కెన్ బి కాల్డ్ ఎస్. ఆ పర్టికులర్ ప్లేస్లో నువ్వేం చేస్తున్నావు తెలుసా, చెప్పు. ఈ పాటికి నీకు అర్థమై ఉంటుంది రా, రైట్? అవును తమ్ముడు, ఎస్ ఇట్ ఈస్ ట్రూ. నీ ఫోటో పెట్టుకోవటానికి నువ్వు ఎందుకు భయపడతావో తెలియదు, ఆర్ నిన్ను నువ్వు కాన్ఫిడెంట్గా ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఎందుకు భయపడతావో తెలియదు. ఎవరో నువ్వు అభిమానించేటువంటి నాయకుడో, ఒక స్టారో, ఒక ఫిల్మ్ స్టారో, ఒక స్పోర్ట్స్ స్టారో, వీళ్ళల్లో ఎవరో ఒకళ్ళ గురించినటువంటి ఫోటోనో, వై డూ యూ నీడ్ టు వాంట్ టు గివ్ పబ్లిసిటీ టు దెమ్ ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ప్రొజెక్టింగ్ ఎట్ దట్ పర్టికులర్ ప్లేస్? ఏ నువ్వు కూడా వారితో పాటు సమానమైనటువంటి మనిషి జన్మలో లేవా, మనిషిగా పుట్టలేదా, వాళ్ళేమైనా దేవుళ్ళ కాదు కదా బ్రదర్? ఆలోచిద్దామా, మనల్ని మనం ఎప్పుడైతే ప్రొజెక్ట్ చేసుకోవటం స్టార్ట్ చేస్తామో మనపైన మనకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతూ ఉంటుంది. అండ్ మన యొక్క వర్క్ మనల్ని ఆ విధంగా ముందుకు వెళ్ళేలాగా డ్రైవింగ్ ఫోర్స్ లాగా ఉండాలి. కానీ ఈ ఫొటోస్ పెట్టేసి ఇవి నాకు ఎనర్జీ ఇస్తాయి, నేను ఫలానా హీరో ఫోటో పెట్టానంటే ఇన్ని లైక్లు వస్తాయనో, లేకపోతే లేకపోతే నన్ను ఎక్కువ నా ఫ్రెండ్ సర్కిల్లో ఐడెంటిటీ ఉంటుందన్న, నో 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 నో, దోస్ ఆర్ ఆల్ ఇమ్మెచ్యూర్డ్ వే ఆఫ్ అప్రోచెస్ టువర్డ్స్ సొసైటీ. గాడ్ హ్యాస్ గివెన్ యూ వండర్ఫుల్ లైఫ్ మ్యాన్, గాడ్ హ్యాస్ గివెన్ యూ బ్యూటిఫుల్ ఇమేజ్ ఆఫ్ యువర్ ఓన్. నీకుగా దేవుడు ఒక అద్భుతమైనటువంటి ఆకృతిని, నీకుగా దేవుడు ఒక అద్భుతమైనటువంటి అందాన్ని, నిన్ను నువ్వు ప్రపంచానికి చూపించుకునేలాగా ఇచ్చాడు. రోడ్డు మీద నువ్వు నడిచేటప్పుడు నీ ఫేవరెట్ హీరో మాస్క్ పెట్టుకుని వెళ్తావా రోడ్డు మీదకి? వెళ్ళవు కదా బ్రదర్. ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు డూ యూ హ్యావ్ సంథింగ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక మూవీస్ మూవీలో ఒక సూపర్ మ్యాన్ ఏదో, ఐ మీన్ సూపర్ మ్యాన్ ఇన్ ద సెన్స్ పవర్ హీరోస్ ఏదో ఉంటారు కదా చిన్నపిల్లలు, అంటే ఆడుకునే టైంలో ఏదో సరదాగా పెట్టుకుంటారు, దట్స్ అ ఫన్ ఫర్ దెమ్. అలా మనం ఏమైనా చేస్తున్నామా ఇప్పుడు? నో నో నో, వీ డోంట్ డూ దాట్. నలుగురు నవ్వుతారని ఇప్పుడు చేస్తుంది కూడా నలుగురు నవ్వటమే. వీడేవడరా వీడి ఫోటో పెట్టుకోకుండా అని, ఐ మీన్ నీ ఒపీనియన్స్ని నేను జడ్జ్ చేసేటువంటి స్థాయిలో, లేకపోతే వాటిని రూల్ చేసేటువంటి ఆర్ కమెంట్ చేసేటువంటి స్టేజ్లో నేను మాట్లాడటం లేదు డియర్ బ్రదర్. ట్రై టు బీ సెల్ఫ్ ఎస్టీమ్డ్, ట్రై టు బీ ప్రొజెక్టింగ్ యువర్ సెల్ఫ్. ప్రపంచంలో ది వెరీ ఫస్ట్ పబ్లిసైజర్ టు ఎనీబడి ఇన్ ద వరల్డ్ ఈజ్ మనకు మనమే. ఈ మాట ఎంతమందికి అర్థమైందండి? ప్రపంచానికి మనం తెలియజేసుకోవాలంటే ముందే మనం మన గురించి మనం చెప్తేనే ప్రపంచానికి తెలుస్తుంది. మన గురించి ఎవరో వచ్చి చెప్తారని డోంట్ వెయిట్. నువ్వు వచ్చి చెప్తావని నీ హీరో వెయిట్ చేయట్లేదు. ఆ స్థాయికి తను వెళ్ళటానికి చాలా కష్టపడ్డాడు. తన కష్టాన్ని ఆదర్శంగా తీసుకో, తన సక్సెస్ని నీకు డ్రైవింగ్ ఫోర్స్గా తీసుకో. నువ్వు కూడా అలా అవ్వటానికి అవకాశం ఉందని నమ్ము. ఆ నమ్మకం నిన్ను కూడా ఆ స్థాయికి తీసుకువెళ్తుంది అనేటువంటిది నీకు భరోసా లైఫ్ పట్ల కలిగిస్తుంది. దయచేసి మళ్ళీ ఒకసారి మీకు ఒక రిమైండర్ చెప్తున్నానండి, ఇలాంటి లిమిటెడ్ ఒక్కొక్క పరిధిలో మిమ్మల్ని మీరు బంధించుకోకండి. దయచేసి బయటికి రండి, బయటికి వచ్చి చూడండి. మనల్ని మనం ప్రపంచానికి మన స్కిల్ ద్వారా ప్రొజెక్ట్ చేసుకోవచ్చు, మన అనేక ఛాలెంజ్ ద్వారా ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. సో డోంట్ బీ కన్ఫైనింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ఏ లిమిటెడ్ స్పేస్. ఎస్పెషల్లీ వాళ్ళ చాటున మీరు బ్రతకండి, మీరుగా మీరు బ్రతకండి. మనల్ని మనముగా ముందుకు నడిపించుకోగలిగినప్పుడు ధైర్యంగా ప్రతి విషయంపై పోరాడగలుగుతాం. మీకు ఇంకో విషయం చెప్తున్నాను, ఏ కైండ్ ఆఫ్ నెగిటివిటీస్, కొన్ని సందర్భాలు నెగిటివ్ అవుతాయి కదా, ఎందుకు మనం వారి గురించి ఫైట్ చేయాలనుకుంటాం, అదనుకుంటాం, ఇది అనుకుంటాం, కొన్నిట్లో అన్నెసరీగా ఇన్వాల్వ్ అవుతాం, గ్రూపిజమ్స్ ఏర్పడతాయి, అప్పుడు మన సెల్ఫ్ సెక్యూరిటీ కూడా మనకు ఒక ప్రశ్నార్థకమే. నలుగురు ఉంటేనే మనం బయటికి వెళ్ళలేము, వేరే వాళ్ళు ఏమైనా పొరపాటు మనపైన దాడి చేస్తారేమనే భయం కదండి. అలా కాకుండా మనల్ని మనమే ప్రొజెక్ట్ చేసుకున్నాం అనుకో, ఎక్కడికైనా ఎవరు లేని దగ్గరికైనా, ఎంతమంది ఉన్న దగ్గరికైనా ఒక్కళ్ళం ధైర్యంగా వెళ్ళటానికి ఎంత హాయిగా ఉంటుంది, ఎంత పీస్ ఆఫ్ మైండ్తో లైఫ్ ముందుకు లీడ్ అవుతూ ఉంటుంది.
కదా బ్రదర్. సో ప్లీజ్ ప్లీజ్ ఈ చిన్న విషయాన్ని గ్రహించగలిగితే నీలో చాలా పెను మార్పులు నువ్వే చూస్తావు, నీ ఫ్యామిలీ చూస్తుంది, నీ వైఫ్, నీ చిల్డ్రన్, నీ పేరెంట్స్, వీళ్ళందరూ నీ పైన హోప్ పెట్టుకొని ఉన్నారు కదా. ఇలా కాకుండా నిన్ను నువ్వు అదే ధోరణిలో నీ జీవితాన్ని ముందుకు కొనసాగించాలి అనుకుంటే కనుక ఏదైతే మనం వెర్రిగా బిహేవ్ చేస్తూ ఉన్నామో ఆ వెర్రితనమే మనకి రేపటి నాడు శాపంగా మారటానికి కూడా అవకాశం ఉంటుంది. దయచేసి ఈ యొక్క విషయాన్ని నువ్వు కనుక తెలుసుకోగలిగితే యూ విల్ బీ ఆల్సో ఎ మ్యాన్ హూ కెన్ బి స్టాండింగ్ యాజ్ ఈక్వల్ యాజ్ యువర్ స్టార్. ట్రై టు రియలైజ్ ఇట్ రైట్ నౌ, రైట్ టుడే, రైట్ ఎట్ ద మూమెంట్. బ్రదర్, ఇక్కడ నేను మీతో ఒక విషయాన్ని పంచుకోదలుచుకున్నాను. అదేంటంటే ఇందాక నేను చెప్పినట్లుగా ఒక అన్ఎక్స్పెక్టెడ్ అకేషన్, మేబీ ఎ బర్త్డే ఆఫ్ యువర్ స్టార్ ఆర్ సమ్ సక్సెస్ ఆఫ్ యువర్ స్టార్ వస్తుంది. ఆ పర్టిక్యులర్ టైంకి నీ దగ్గర అది సెలబ్రేట్ సెల్ఫ్గా చేసుకుంటే చాలా బాగుంటుంది, రైట్? ఆ ఆనందాన్ని కొన్ని పరిధుల వరకు, కొంత లిమిటేషన్స్ వరకు నువ్వు కనుక చేసుకుంటే రైట్, అందరితో పాటు నువ్వు ఎంజాయ్ చేసినట్లుగా ఇట్ విల్ బి కన్సిడర్డ్. అలా కాదు, నిన్ను నువ్వు ఆ పర్టిక్యులర్ సినిమాలో హీరో ఏ విధంగా అయితే 100% సక్సెస్ అయ్యాడో ఇక్కడ నువ్వు ఈ సెలబ్రేషన్ చేసి నిన్ను నువ్వు నీ ఫ్రెండ్స్లో అలా ఎలివేట్ చేసుకోవాలి, అలా ప్రొజెక్ట్ చేసుకోవాలి అనేటువంటి ఒక ఫాల్స్ అప్రోచ్ ఉంది చూడండి. దానికి కొన్ని సందర్భాలలో డబ్బు లేకపోతే అప్పు చేస్తావు, అప్పు అవకాశం లేకపోతే దొంగతనం కూడా చేయడానికి వెనకాడు. అవును, చాలామందిని ఇలాంటి పరిస్థితుల్లో ఒక కూరుకుపోయినటువంటి వారిని నేను చూశాను. అదే రోజు మీ కుటుంబంలో ఏదో ఒక అత్యవసరం ఉండొచ్చు, కానీ దానికి నువ్వు దీన్ని ప్రయారిటైజ్గా చేసుకొని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసేటువంటి పరిస్థితుల్లోకి దిగజారిపోయావు. మేబీ మీ పిల్లవాడికి పాలకు ఉపయోగపడచ్చేమో, మెడిసిన్స్కి ఏమైనా ఉపయోగపడచ్చేమో, లేకపోతే ఇంకేదైనా ఇంట్లో ఉపయోగపడేటువంటి ఒక పరిస్థితిలోకి నువ్వు ఇక్కడ ఖర్చు పెట్టేటువంటి వృధా ఉపయోగపడచ్చేమో. ఎందుకు ప్రశ్నించుకోకూడదు నిన్ను? నువ్వు చేస్తున్నటువంటి ఈ పని ఏదైతే ఉందో ఇది నీ హీరో దాకా చేరుతుంది అనేటువంటిది నీకు నమ్మకం ఉందా? ఒకవేళ నీ హీరో దాకా చేరితే నీ హీరో నీకు తిరిగి ఏమైనా చేస్తాడా, ఏం చేస్తాడని? రైట్ అండి, అభిమానం తప్పు కాదు కదా, వెర్రితనం తప్పు, పిచ్చి తప్పు, చాలా తప్పు. అది కూడా అనేక సందర్భాల్లో నేను చూస్తున్నటువంటిది ఏంటంటే, చెప్పాను కదా, ప్రాణాలను కూడా పణంగా పెట్టి వారి యొక్క అభిమానాన్ని వెర్రితనంగా వికృత చేస్తల్లో చూపిస్తూ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూ కుటుంబాన్ని వెనక విడిచేసి ఏమైపోతే నాకేంటి అనేటువంటి ధోరణిలో ప్రవర్తిస్తున్నటువంటి యువతీ యువకులు, కొంతమంది పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఇటువంటి ప్రవర్తనలో ఉంటూ ఉన్నారు. రోజంతా కష్టపడతారు, నెలంతా కష్టపడతారు, పోగు చేస్తారు పనికొచ్చేదానికి కోసం కాదండి, దాన్ని తీసుకెళ్ళి పనికి మాలిగా ఖర్చు పెట్టడానికి. ఆలోచించండి బ్రదర్, ఒక్క నిమిషమైనా మీకే సమాధానం దొరుకుతుంది కదా, నేను చేస్తుంది ఎంతవరకు కరెక్ట్ అని. ప్రతిదీ కూడా విలువైనదే వెన్ యు వర్క్ హార్డ్. కష్టపడి పని చేసినప్పుడు ప్రతిదానికి కూడా చాలా ఎక్కువ వాల్యూ ఉంటుంది. దీన్ని తీసుకెళ్ళి సరైన దానికి నీ జీవితంలో వినియోగిస్తే అదే బ్రదర్ సక్సెస్ అంటే, అదే బ్రదర్ నీ లైఫ్కి మీనింగ్ అని అంటే. ఇలా గనక నువ్వు చేయలేకపోతే నీకు వాల్యూ పడిపోతాం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే రైట్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ. నీ ఫ్యామిలీలో గనక నువ్వు గనక గ్రిప్పింగ్ మిస్ అయ్యావని అంటే దట్ లీడ్స్ ఆల్ ఫాలింగ్ డౌన్ ఆఫ్ యువర్స్ ఇన్ యువర్ డే టు డే లైఫ్, అండ్ వన్ డే దట్ మైట్ ఎండ్ అప్ విత్ నో మీనింగ్. అది కావాలా నీకు? ఆర్ ఇందాక నేను చెప్పినట్లుగా ఈ వేరియస్ వే ఆఫ్ అప్రోచెస్ టువర్డ్స్ ద పర్సన్ హూమ్ యూ అడ్మైర్, ఆ స్థాయికి చేరుకోవాలంటే నిన్ను ఏదో ఒక పర్టిక్యులర్ ఫీల్డ్లో ఒక స్కిల్డ్ పర్సనాలిటీగా ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటావా, చాయిస్ ఈజ్ యువర్స్, డెసిషన్ ఈజ్ యువర్స్. బట్ ఐ వాంట్ ఈచ్ అండ్ ఎవ్రీబడి టు బీ అవేకనింగ్ టుడే, నాట్ టు కీప్ యువర్ సెల్ఫ్ ఎట్ ద ప్లేస్ వేర్ యు ఆర్ యాక్చువల్లీ నౌ. లేవండి, పరిగెట్టడం స్టార్ట్ చేయండి.
డెఫినెట్గా ముందైనా వెనకైనా సరే గమ్యస్థానాన్ని చేరాలి అనేటువంటి గోల్ అయితే పెట్టుకుంటారో దాన్ని మీరు ఖచ్చితంగా సాధిస్తారు అనేటువంటిది అనేక సందర్భాల్లో ప్రూవ్ అయ్యింది నా ప్రగాఢ నమ్మకం కూడా. మరో ముఖ్య విషయం, కొన్ని అనుకోని పరిస్థితుల్లో జరగాలని కాదు జరిగిన వాటి గురించి మాట్లాడుతున్నాను, కొన్ని అనుకోని పరిస్థితుల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఆల్రెడీ చూసే ఉంటాం ఆ పర్టికులర్ అకేషన్లో ఆ పర్టికులర్ స్టేడియంలో ఇంకో చోట ట్రావెలింగ్లోనో జర్నీలోనో తొక్కిసలాటల్లో కొంతమంది చనిపోయారని చూస్తూ ఉంటాం. ముఖ్యంగా నేను చెప్తున్నటువంటి ఇలాంటి అకేషన్స్ ఏదైనా ఫిలిం స్టార్ అకేషన్స్ కానీ లేకపోతే ఒక మ్యాచ్లో ఒక స్టేడియంలో మెయిన్ పరిస్థితులు ఎప్పుడు ఎలా తారుమారవుతాయో ఎవరూ ఊహించలేం కదా. అటువంటి పరిస్థితుల్లో నువ్వు డిఫరెంట్, నేను నీతోనే మాట్లాడుతున్నా, నువ్వు నీ ఫ్యామిలీలో నువ్వే కనుక బ్యాక్ బోన్ అయితే, ఐ మీన్ ద వన్ హూ ఈజ్ ఎర్నింగ్ ద బ్రెడ్ అండ్ బ్రెటర్ ఫర్ ఎవ్రీడే, ప్రతిరోజు నీ ఫ్యామిలీ రన్ అవ్వటానికి ఒకవేళ నీ పైన ఆధారపడుతూ ఉంది అని అంటే లేదు, నీ తల్లిదండ్రులు నీ పైన ఎంతో ఫ్యూచరిస్టిక్ హోప్ పెట్టుకొని నీకు ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఏవేవైతే సౌకర్యాలు ఉన్నాయో, నువ్వు చదువుకోవటానికి కానీ నువ్వు వర్క్ చేయడానికి కానీ అవి ఏదైనా సరే నీ పైన ఇంత హోప్ పెట్టుకున్నప్పుడు, నీ పైన ఇన్ని కలలు కంటూ ఉన్నప్పుడు, నీ పైన వాళ్ళందరూ ఆధారపడుతూ ఉన్నప్పుడు సడన్గా నువ్వు చనిపోతే నిన్ను నీ కుటుంబంలో ఎవరు వచ్చి రీప్లేస్ చేస్తారు? సాధ్యపడుతుందా? ఎవరైనా చేయటానికి మహా అయితే నువ్వు చనిపోయినందుకు గాను సానుభూతిగా కొంత ఎక్స్గ్రేషియా నీ యొక్క కుటుంబానికి అందిస్తారు, కానీ నిన్నైతే తీసుకొని రాలేరు కదా. వారు ఇచ్చినటువంటి ఆ కొద్దిపాటి కంటి తుడుపు చర్య ఏదైతే ఉంటుందో ఎంతవరకు వారి యొక్క లైవ్స్ని సక్సెస్ఫుల్గా ముందుకు లీడ్ చేయగలుగుతుంది? నీతో ఏది సమానం కాదు కదా. ఒక మనిషి ప్రాణంతో విలువైనటువంటిది, విలువ కట్టగలిగినటువంటిది ఈ ప్రపంచంలో ఇంక ఏదైనా ఉందా? ఎవరైనా నాకు దీనికి ఆన్సర్ చెప్పండి. ప్రపంచంలో దెర్ ఈజ్ నథింగ్ మోర్ వాల్యుబుల్ దాన్ ద లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఎస్, ఇజంట్ ఇట్? దయచేసి ఆలోచించు డియర్ బ్రదర్ అండ్ డియర్ సిస్టర్, నీ యొక్క అభిమానం దాని పరిధిలో నిన్ను బలి తీసుకునేలాగా దయచేసి నువ్వు అటువంటి కాళ్ళ కింద త్రొక్కబడేలాగా నలగబడేలాగా నీ జీవితాన్ని నువ్వు చిత్రం చేసుకునేలాగా నువ్వు చనిపోయేంత వరకు నిన్ను తీసుకుని వెళ్ళకు దయచేసి. అభిమానం చాలా అవసరం, మంచిదే, కానీ నీ కుటుంబానికి నిన్ను దూరం చేసేటువంటి అభిమానం ఎవరికి ఉపయోగం? నీ కుటుంబం నిన్ను కోల్పోయి జీవితాంతం వాళ్ళు నువ్వు లేవు అనేటువంటి ఆ యొక్క లోటుని భర్తీ చేయగలిగినటువంటి వేరే ఏ సహాయం కానీ ఏ వ్యక్తి కానీ చేయలేరు. నీ ఇంట్లో నువ్వు చనిపోయే వరకు నువ్వు మాత్రమే ఉండగలవు. నీ స్నేహితుడు వచ్చినా కొన్ని రోజులు ఉంటాడేమో, నీ బంధువు వచ్చినా కొన్ని రోజులు ఉంటాడేమో, నువ్వు చనిపోయావు అని చెప్పేసి నీ ఇంటికి నీ స్టార్ వచ్చినా కొద్ది నిమిషాలే ఉంటాడేమో. నీలాగా నీ ఇంట్లో సంపూర్తి కాలం ఎవరు ఉండరు కదా డియర్ ఫ్రెండ్. దయచేసి ఆలోచించు, నువ్వు అభిమానిస్తున్నటువంటి అభిమాన విధానం, అభిమానించే విధానం సరి అయినదా కాదా? సమాధానం ఉంది కదా? ఆలోచించుకొని నిన్ను నువ్వు మార్చుకొని నువ్వు ఏ రోజైతే ఇది నిజం అని రియలైజ్ అవుతావో ఆ రోజు నుంచి డెఫినెట్గా నీ యొక్క జీవితంలో మార్పుల్ని నీతో పాటు నీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళు కూడా చూస్తారు. నువ్వు ఎలా అయితే నీ యొక్క కుటుంబానికి నీ వాళ్ళకి చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉన్నావో ఆ ప్రాముఖ్యత ఇంకా ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది. ఐ మీన్ నువ్వు మారినటువంటి విధానాన్ని చూసి కూడా దయచేసి, ఐమ్ టెలింగ్ యూ వన్స్ అగైన్, ప్లీజ్ డోంట్ బీ పుట్టింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ జోనర్ వేర్ యు ఆర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ బయింగ్ రీన్డ్ మేబీ పార్ట్స్ ఆఫ్ యువర్ లైఫ్ ఆర్ the whole life.